మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. గలక బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే. ఈ రెండు పార్టీల అండర్స్టాండింగ్, ఈ రెండు పార్టీల లోపాయికార ఒప్పందం, మేము కాళేశ్వరం నుంచి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం. మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే అది, వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి, దాని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇవాళ. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇలా మంత్రులు వేయరు, ముఖ్యమంత్రి గారు వేయరు, కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని చెప్పి వీళ్ళు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్న అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి వరండి. సిబిఐకి ఎందుకు కొడతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ చేయండి, కోరండి. అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వీరిద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పారు కాళేశ్వరం విషయంలో, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. గిట్నే కమిటీల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ కాలయాపన చేసింది, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నయీం కేసు ఏమైంది? నయీం మీద చిట్టేసిండ్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, దానికి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.